హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు గౌతమి కిచెన్ అండ్ హోమ్ టిప్స్. మనకి కర్పూరం వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. కిచెన్లో కాకుండా, పూజ గదిలో కాకుండా, మనకి పిల్లలు ఆడుకుంటూ కింద పడి మోచేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలించుకొని వస్తారు కదండి. అంతేకాకుండా పెద్దవాళ్ళు బండి మీద స్కిప్పే కింద పడ్డప్పుడు కూడా, దెబ్బలు తగిలినప్పుడు కూడా కర్పూరం వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఏంటో ఇప్పుడు చూద్దాం. కర్పూరం బిళ్ళలుంటే కర్పూరం బిళ్ళలు తీసుకోండి, లేకపోతేనే ముద్ద కర్పూరం ఉన్నా తీసుకోండి. నెయ్యి తీసుకోండి కొంచెం. నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి యూజ్ చేస్తున్నానండి, లేకపోతే మీరు షాప్లో తెచ్చుకున్న నెయ్యి కూడా యూజ్ చేసుకోవచ్చు. కర్పూరాన్ని మంచిగా ఇప్పుడు చేతితో స్మాష్ చేసుకోవాలండి, మొత్తం పౌడర్లా వచ్చే విధంగా. ఇప్పుడు పౌడర్లా చేసుకున్న కర్పూరాన్ని నెయ్యిని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకుంటుండే మనకి అందులో వాటర్ ఏమి అవసరం లేదండి. నెయ్యి కర్పూరం కలిస్తే ఆల్రెడీ ఆటోమేటిక్గా మనకి వాటర్ లిక్విడ్ లాగా అవుతుందండి, వాటర్ ఏమి అవసరం లేదు. ఆయింట్మెంట్ లాగా వస్తుంది చూడండి. ఇప్పుడు కొంచెం వాటర్ లేకపోయినా కానీ చూడండి ఎలా వచ్చింది, ఆయింట్మెంట్ లాగా వచ్చింది కదండి. మన ఇప్పుడు ఆ పేస్ట్ని మన గాయం తగిలిన దగ్గర రాసుకోవాలండి. రాసుకుంటే మనకి గాయం త్వరగా తగ్గుతుంది. కాదు, గాయం తగిలినప్పుడు మనకి చీము పట్టకుండా కూడా, మళ్ళీ ఇన్ఫెక్షన్ కాకుండా కూడా మనకి చాలా ఉపయోగపడుతుందండి ఈ కర్పూరం నెయ్యి. అలాగే వాపు ఉన్న చోట కూడా కర్పూరం పేస్ట్ని రాసుకుంటే మనకి వాపు త్వరగా తగ్గిపోతుంది. చేతుల మీద అయినా, కాళ్ళ మీద, ఎక్కడైనా మన శరీరం మీద ఎక్కడైనా వాపు అనిపిస్తే అలా చేయండి, త్వరగా తగ్గిపోతుంది. మనకి గాయం తగిలిన దగ్గర అలా డాట్ లాగా పెట్టుకుంటే సరిపోతుందండి. అట్లా రుద్దని అవసరం లేదండి, అలా పెడితే సరిపోతుంది, త్వరగా తగ్గిపోతుంది. మనకి తలనొప్పి వచ్చినప్పుడు బాగా మనం ఎక్కువ టాబ్లెట్స్ యూజ్ చేస్తాం కదండి, టాబ్లెట్స్ యూజ్ చేయకుండా మనం ముందుగా ఇప్పుడు కర్పూరం ఎంతో పేస్ట్ లాగా చేసాం కదా, అది కంతలకు రాసుకొని బాగా మసాజ్ చేసుకుంటే మనకి చాలా రిలీఫ్గా కూడా ఉంటుంది, తలనొప్పి తగ్గిస్తుంది. ముందుగా ఒక చిన్న గ్లాసులో వాటర్ని తీసుకోవాలండి. కర్పూరం బిళ్ళల్ని మెత్తగా పౌడర్లాగా చేసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. మన చర్మం మీద ఎక్కడైనా దద్దుర్లు కానీ వచ్చిన చోటు ఉంటే చర్మం పైన అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అంతేకాకుండా మన చర్మం మీద ఎక్కడన్నా ఎర్ర బారిన చోట ఒకటి రాసుకుంటే మనకి తొందరగా తగ్గిపోతుందండి. ఇదిగా మనం వాటర్ అండ్ కర్పూరాన్ని మిక్స్ చేసుకున్నాం కదండి, మనకి రాత్రిపూట కనుక నిద్ర పట్టినప్పుడు మనకి చికాకు అనిపిస్తుంది కదండి, రాత్రిపూట పండుకునే ముందు మనం ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటర్ని కొంచెం కనుక మనం కొంచెం పిల్లో మీద చల్లుకుంటే చాలండి, ఆటోమేటిక్గా నిద్ర పట్టేస్తుంది. బాగా ఊడిపోతున్నప్పుడు కూడా మనకి కర్పూరం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ముందుగా ఒక ఎంటీ గిన్నె తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె తీసుకోవాలి. ఇప్పుడు ఒక కర్పూరం బిళ్ళ తీసుకొని మెత్తగా పౌడర్లా వేసుకోవాలండి. మనం హెడ్ బాత్ చేసేటప్పుడు తలకు బాగా పట్టించుకోవాలండి. ఓన్లీ మాడుకు వరకే బాగా మసాజ్ చేసుకుంటాం వల్ల మనకి రక్త ప్రసరణ బాగా అవుతుంది, మన కుదుర్లు కూడా స్ట్రాంగ్ అవుతాయండి. చేసుకున్న ఒక 10 నిమిషాల్లో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది, మన జుట్టు కూడా త్వరగా పెరుగుతుంది. అంతేకాకుండా మన తల పేళ్ళను కూడా తగ్గిస్తుందండి. కొంచెం కర్పూరాన్ని తీసుకొని మనం వాటర్లో మిక్స్ చేసుకొని తలకి బాగా అప్లై చేసుకొని మనం బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మనం తలలో పేలు చేస్తాయి, అప్పుడు 10 నిమిషాల తర్వాత తలస్నానం చేయండి, పేలన్నీ చచ్చిపోతాయి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఆల్ బెల్ ఉంటుంది, బెల్ కొట్టండి.